నీకోసమే ఎదురు చూస్తున్నాను. మరింకెవరి కోసం? నువ్వేగా నా తొలి మగాడివి. నీకు నాకేమి సంబంధం తెలీదా? చీకటి పడేసరికి తల నిండా పువ్వులు పెట్టుకుని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం. వ్యాపారం చేయడానికి. అవును, నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం. రోజు రాత్రుల్లో నేను చేసేది, నువ్వు చూసేది. ఆ రోజులో నా గదిలోకి వచ్చేసరికి 500 నా చేతిలో ఉండే. ఆ వ్యాపారం ఉన్న మార్కెట్ నింటా పాడు చేశావు. ఇంకెక్కడికెళ్ళను? అరే, అదే కుర్చీ ఇక్కడే ఉండే. సాయంకాలం అయ్యేసరికి మనిద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకా బోరికల్లా చుక్కలు చూస్తూ తెల్లవార్లు మాట్లాడుకునేవాళ్ళం. మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసేవాడు కదూ. అరే గొడుగు, మన గొడుగు. ఆహా, మన ప్రేమ బంధం, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, నీకు నాకు ఉన్న అనుబంధం, విడదీయలేని గొడుగు బంధం. ఎండలో వానలో రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ. అరే మంచం, ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం. నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈ లోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ. నీకు తెలిసిందేగా. వాడదాను కాదు, ఆడదన్నా. నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని మరొకటితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి. నా గురించి తెలిసినట్టు, నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నవ్వు. నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి. ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశావు? పండంటే బ్రతుకుని నాశనం చేశావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టావు? నన్ను నువ్వు బజార్దాన్ని చేశావు. ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజార్ద పడాల్సిందే. అందుకే ఆ బజారు బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు. అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా, ఇదిగో ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు నేను సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థమేమిటో నీకు తెలుసా? కనీసం నీకో చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో దాని అర్థమేమిటో.
బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధేమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే